బేహదు పరం మహాశాంతి. మనము నిర్మల్ నుండి, తెలంగాణలో నుండి వచ్చిన రాజేష్ గుప్తా అన్నయ్య గారి అనుభవం ఫస్ట్ పార్ట్ విన్నాము. దాని కంటిన్యూషను నెక్స్ట్ ఇది. అన్నయ్య గారు చెప్తున్నారు, బాపూజీ వీడియోలు వినండి, చాలా అద్భుతమైనటువంటి జ్ఞానం, మనకి మోక్షం ఎలా లభిస్తుంది అనే విషయం తెలుసుకోండి. ఇక్కడికి వస్తే ఏదో గురువుల దగ్గరికి వెళ్తే జ్ఞానం ఏంటి, ధనము సంపత్తి వస్తుంది అంటే అదేమీ కాదు, మీరు అది దాని గురించి ఊహించను వద్దు. ఏదో సుఖభోగాలు ఇస్తారు గురువుల దగ్గర, ఇవ్వతే అది లభిస్తుంది ఇది లభిస్తుంది అని కూడా ఆలోచించద్దు. చనిపోయిన తర్వాత, మరణం తర్వాత జీవితం ఎలా ఉంటుంది అనే విషయము ఈ ప్రపంచంలో వాళ్ళకి ఎవరికీ తెలియదు. చనిపోయిన తర్వాత పుడతాము, అక్కడికి పోతాం, నరకం స్వర్గం అంటారే, కానీ అసలు జీవితం అనేది, లైఫ్ ఆఫ్టర్ డెత్ అనేటువంటి వీడియో చూడండి, మరణం తర్వాత జీవితం అనేది తెలుగులో కూడా ఉన్నది, అవి వినండి, మీకు అంతా అర్థమవుతుంది. ఒక్క బాపూజీ తప్ప ఈ యొక్క ఇంత జ్ఞానం ఎవరు చెప్పలేరు. కాబట్టి మీకు ఏది కావాలన్నా మరి జ్ఞానం ద్వారానే పొందండి, నేర్చుకోండి, మంచిగా వ్యవహరించండి. అయితే బాపూజీ ఎప్పుడు పరివారం వదిలిపెట్టండి అని అంటాం లేదు, పరివారంతో పాటు ఉండండి, కర్మయోగిగా పురుషార్థం చేయండి, నన్ను జ్ఞాపం చేయండి అని చెప్తున్నారు. ఇది అందరికీ మంచి విషయం కదా. బాపూజీ అనేక సార్లు కూడా వీడియోలో చెప్పారు, నేను డ్రైవింగ్ చేస్తూ ఉన్న సమయంలో బాపూజీ పేరును తీసుకుంటూ ఉంటే పెద్ద పెద్ద యాక్సిడెంట్లు కూడా కాకుండా అయిపోతాయి అని, ఏమీ కాదు అని. అంటే ఈరోజు వరకు కూడా యాక్సిడెంటు అనేది నిజంగా కాలేదు, మరి బాపూజీ యొక్క హెల్ప్ లైన్ లభిస్తూ ఉంది అని. నాకైతే చాలా కోపము వస్తూ ఉండేది, నా యొక్క హోటల్లో, దుకాణంలో ఎవరన్నా వచ్చినా, బిజినెస్లో ఏదో గొడవలు వస్తూ ఉన్నప్పటికీ కూడా నేనైతే మరి కోపపడుతూ ఉండేవాడిని. జ్ఞానంలోకి వచ్చిన తర్వాత నా యొక్క మూడ్ మారిపోయింది. మరి నేనైతే మనం పరం శాంతి యొక్క మంత్రాన్ని స్మరణ చేస్తూ ఉంటే నెమ్మది నెమ్మదిగా అన్నీ కూడా పరివర్తన అవుతూ ఉన్నాయి. ఇప్పుడు శాంతి స్టేజ్లోకి వచ్చేసాము. చాలాసార్లు కూడా మరి నేను ఒక ఛాలెంజ్గా చాలా విషయాలు తెలుసుకున్నాను. నేను ఒకసారి ఒక వ్యక్తిని చూశాను, నాకు చాలా నమ్మకం కుదిరింది. ఏ ప్రాబ్లం అయినా సరే, మన ఇంటి ప్రాబ్లం ఏదైనా కూడా మరి అన్నీ తీరుతాయి అని అర్థమవుతుంది. నేను బరం చాంది యొక్క ధ్యానం చేస్తూ ఉండేవాడిని. చెయ్యిట తిప్పి ఏదో బంగారం తీసుకురావటాలు చాలామంది గురువులు చేస్తూ ఉంటూ ఉంటారు, ఇవన్నీ గరడీలు. వీటన్నిటినీ దాటుకొని మనము వెళ్ళాలి. ఇక్కడ నేను చెయ్యి తిప్పటం, గురువులు కూడా నార్మల్గా మాట్లాడుతూనే ఉంటూ ఉంటారు, వాళ్ళందరినీ కూడా దాటుకొని రావాలి. ఒకసారి కొడుకు నీళ్ళల్లో మరి ఏదో ఊదేసి ఇవి తాగండి అని చెప్పేవాడు ఒక అబ్బాయి. నీళ్ళల్లో మరి తాగండి అంటే వాటర్ హ్యాజ్ మెమరీ అని అనంత భాయ్ చెప్పారు. అంటే ఏంటి, పరమశాంతి వైబ్రేషన్స్ దాంట్లోకి పంపించి తాగటం అనేది మనము చెయ్యాలి, వెంటనే మనకు ఫీల్ అవుతూ ఉంటూ ఉంటాం. నేను నా యొక్క పరివారంతో పాటు ఉంటున్నాను, పరివారాన్ని వదిలేసి అయితే ఇప్పుడు వచ్చాను, పరివారంతో ఈసారి వస్తాను. చాలా దీర్ఘమైనటువంటి యాత్ర చేసుకుంటూ మరి రాత్రి 11:30కి ఈరోజు నేను ఇప్పుడు ఫీల్ అవుతూ ఉన్నాను. మంచి జరిగింది, ఇది మెరాకిలే, నేను మీ ముందు మాట్లాడుతున్నాను, మైక్ ముందు కూర్చొని మాట్లాడుతూ ఉన్నాను, ఇది నేను ఎప్పుడూ ఆలోచించలేదు. అనంత భయ్ వచ్చి మరి పోడ్కాస్ట్ చేస్తావా అనగానే నాకు చాలా సంతోషం వేసింది. చాలాసార్లు ప్రహ్లాద్ భయ్ హైదరాబాదు ఆయన పోడ్కాస్ట్ నేను చూశాను, నా మనసులో కూడా ఉండేది, నేను కూడా అనుభవం చెప్పాలి అని. నా జాతకంలో అదృష్టంలో ఉంటే వస్తాను అనుకున్నాను, పోడ్కాస్ట్లో మీ ముందు ఇప్పుడు కూర్చుంటున్నాను. కొంచెం ఆలస్యమైనా పర్వాలేదు కదా, 2 నిమిషాలు మాట్లాడతాను అనుకున్నాను, స్టేజ్ ఫియర్ ఉంటుంది అనుకున్నారు, కానీ కూర్చున్నాను. మరి ఇప్పుడు బాపూజీ దగ్గరికి నేను రావటానికి మరి టికెట్ల కోసం కూడా సోమనాథ్ని కలిశాను, సోమనాథ్ భాయ్ హైదరాబాదు, మరి నాతోటి కలిసి అందరం కలిసి చక్కగా వచ్చాము. అయితే ఎవరెవరు ఉన్నారు అని అంటే వాళ్ళందరూ కూడా స్టేజీ మీద పిలుస్తారనుకున్నాను, కానీ మాట్లాడలేదు బాపూజీ. అయితే
మరి అన్ని చోట్ల ఉన్నాడు బాపూజీ నాతో పర్సనల్గా మాట్లాడలేదు అని నేను అనుకోవటం లేదు. బాపూజీ కోరుకుంటే ఆటోమేటిక్గా అది జరుగుతుంది. కాబట్టి పరం శాంతి యొక్క వైబ్రేషన్స్ అందరికీ కూడా పంపించండి. నేను మరి ఈ విధంగా ఇప్పుడు వచ్చే చెప్పాను అంటే ఇది నిజంగా మిరాకిలే అంటూ ఉన్నారు. ఇంకొక విషయం కూడా, నేను జీవితంలో కూడా ఎప్పుడు మైక్ తోటి ఫేస్ టు ఫేస్ కూడా మాట్లాడలేదు. మరి మైక్ ఫియరు ఉండేదనుకున్నాను, కానీ ధైర్యంగానే బాపూజీ నా చేత చెప్పించుకుంటూ ఉన్నారు. కాబట్టి బాపూజీ డియర్ సహి కరెక్ట్గా చేస్తూ ఉన్నారు. నియర్ బాపూజీ మనకి ఎప్పుడు దగ్గరగానే ఉంటారు. బాపూజీ దూరంగా ఉన్నారని ఎప్పుడు అనుకోవద్దు. మరి నేను బిందాస్గా చెప్తూ ఉన్నాను. ఫస్ట్ చాలా ఆలోచన చేసేవాడిని. మరి దుకాణంలో కూర్చున్నప్పుడు ఇంట్లో ఇంటి గురించి పిల్లల గురించి ఆలోచన చేస్తూ ఉండేవాడిని. ఇప్పుడు నేను అంతా కూడా మరి బాప్ మీద భారం వేసేసాను. ఎక్కడైతే నేను వస్తూ ఉన్నానో మరి అక్కడి నుంచి కూడా విషయాన్ని అంతా గ్రహించాను. అంటున్నా నా డ్యూటీ ఇప్పుడు నేను చేయాలి. నా కర్తవ్యం ఏదైతే ఉందో అది మర్చిపోవద్దు. ఎప్పుడు లౌకికం అలౌకికం బ్యాలెన్స్ పెట్టుకుంటూ ఉండాలి. కర్మ చేయండి, కర్తవ్యం చేయండి. మరి భార్యతో పాటు కూడా భర్త ఇద్దరూ కలిసి మరి జ్ఞానంలోకి నడుస్తూ ఉంటే గృహస్థ ధర్మాన్ని చక్కగా నిలుపుకోగలుగుతారు. పిల్లలకు కూడా తండ్రి యొక్క డ్యూటీ ఏదైతే ఉందో చెప్పాలి. బాపు యొక్క ధర్మాన్ని వాళ్ళు కూడా నిభాయించాలి. మరి మీరు ఏదైతే అన్నిటిని వదిలేసి సన్యాసులుగా అవుతారేమో అని అనుకుంటారు, అలా ఏం కాదు. పరివారాన్ని పట్టుకోవాలి, వాళ్ళని నడిపించాలి. డబ్బులు సంపాదించినా దాన్ని ఎంతవరకు అంతవరకే. బాపూజీ కూడా అంటే రోటీ కపడా ఒక మక్కాని, ఇది ఉంటే చాలు, మరి అవసరం ఎక్కువగా టూ మచ్గా వెళ్ళొద్దు అని చెప్తూ ఉంటారు. మరి రెగ్యులర్గా రెగ్యులేషన్ అనేది ఉండాలి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా ఉండాలి. అది లేకపోతే జీవితం అనేది నడవదు. పురుషార్థం చెయ్యండి. మన కోసం ఏదైతే మన స్వకళ్యాణం చేసుకుంటేనే విశ్వ కళ్యాణం చేయగలుగుతూ ఉంటాము. ఏ విధంగా మీరు లోక కళ్యాణం కోసం ఏదో గురువుల దగ్గరికి వెళుతూ తిరుగుతూ ఉన్నారు, వాళ్ళు ఏం చేశారు? ఏమీ లేదు కదా. ఆత్మకళ్యాణం కోసం తప్పనిసరిగా బాపూజీ ద్వారా మీరు అన్నీ పొందగలుగుతూ ఉంటారు. ఈ రోజుల్లో సీఏ చదువుకున్నా మరి చూడండి, మరి ఎంత. బాపూజీ కూడా పొద్దున్న చెప్పారు, అనంతభాయ్ కూడా సీఏ చదివారు, బాపూజీ కూడా సీఏ చదివారు. ఆయన లక్షలు సంపాదించగలరు. సంతకం పెడితేనే మరి కోట్లు లక్షలు వచ్చేస్తాయి. కానీ అంత సంపాదనని అంతని వదిలిపెట్టి విశ్వ కళ్యాణం కోసం, విశ్వ పరివర్తన కోసం బాపూజీ ఎందుకు నిమిత్తమయ్యారో ఆలోచించండి. నేను కూడా చదువుకున్నాను గ్రాడ్యుయేషను. ఈరోజు నా పిల్లలు కూడా చక్కగా చదువుకుంటూనే ఉన్నారు. బాపూజీ కృపతోటి నేను సంపాదిస్తూ ఉన్నాను. కాబట్టి నా దగ్గర రెండు మూడు వ్యాపారాలు ఉద్యోగాలు ఉన్నాయి. నా కొడుకు ఇంజనీరింగ్, వాళ్ళతో పాటు మరి ఉన్నా కూడా ఇంజనీరు సంపాదించి నువ్వు 50-60 వేలు సంపాదిస్తావు అంతే కదా, లక్షలు సంపాదిస్తూ ఉంటారు. కానీ ఆధ్యాత్మిక జ్ఞానంతో, బాపూజీ కృపతోటి అన్నీ కూడా లభిస్తాయి కదా. కరోడ్పతి కూడా నా దృష్టిలో ఇప్పుడు తక్కువే, బాపూజీ ముందు వాళ్ళందరూ తక్కువే అని అంటూ ఉన్నారు. ఎవరి యొక్క భార్య చక్కగా ఉండి సేవ చేస్తూ మరి పురుషార్థం చేస్తూ మరి సహయోగం ఇస్తూ ఉంటుందో సనాతన ధర్మానికి, దీనికంటే కూడా కోటీశ్వరుడు గొప్పవాడు కాదు. అదే నేను చెప్తూ ఉన్నాను. చట్టం దృష్టిలో అయితే ఆ విధంగా ఉండవచ్చు. నా దృష్టిలో అయితే ఎవరైతే మరి చక్కగా గృహస్థం మొత్తం బాపూజీ జ్ఞానం వింటూ ఉంటుందో, భార్య గుణవంతురాలుగా సంపన్నంగా ఉంటే, పిల్లల్ని చక్కగా చూసుకుంటూ ఉంటే, ఇది చాలా గొప్ప విషయము. నేను అదే చెప్పేవాడిని నా పిల్లలకు కూడా. స్వయం వచ్చి చూడండి, వినండి అనేవాడిని. మా భార్య కూడా వస్తుంది ఈసారి, నేను తీసుకొని వస్తాను. నా యొక్క పరివర్తన పురుషార్థం చూసే వాళ్ళు కూడా వస్తారు. ఇప్పుడు చూడండి, నేను అనంతభాయ్ దగ్గర కూర్చొని ఈ యొక్క పోడ్కాస్ట్ చెప్తూ ఉన్నాను అంటే అసలు ఊహించను కూడా ఊహించలేదు. మరి అంటే ఏదైతే మన లోపల సంకల్పం ఉంటుందో,
తప్పకుండా అది భగవంతుడు నెరవేరుస్తారు. బాపూజీ గురించి నేను అన్నీ చెప్పాను, నా గురించి కూడా చెప్పాను. మరి బాపూజీని కలుసుకుంటానా అనుకున్నాను. బాపు అనంతుబాయి ఒక మాట అన్నాడు, డిఎన్ఏ నేను చూస్తాను అని బాపూజీ అన్నారు అని. అంటే ఈరోజు అదే విధంగా మరి డిఎన్ఏ మనందరి యొక్క డిఎన్ఏ బాపు చూశారు, నోట్ చేశారు. కాబట్టి సనాతన ధర్మంలో మనము నిలబడి ఉన్నాము. క్లారిఫికేషన్ కాకపోతే వీడియోలు చూడండి. సాధు సన్యాసుల్ని కలుసుకుంటే ఏం లభిస్తుంది? జీసస్ మొహమ్మదు గురించి వాళ్ళు కూడా గ్లాని చేస్తూ ఉంటారు సాధు సన్యాసులు. కానీ బాపూజీ వాళ్ళని గ్లాని చేయలా, వాళ్ళు 7 యూనివర్సులకు మాలిక్ అని చెప్పారు. అంటే వాళ్ళ దగ్గర ఎంత శక్తి ఉంది 7 యూనివర్సులకు మాలిక్ అంటే? జీసస్ మొహమ్మదుకు సంబంధించిన ఫాలోవర్స్ ఈ భూమి మీద చాలామంది ఉన్నారు. వాళ్ళు అర్థం చేసుకోవటం లేదు. ఫస్ట్ అయితే ఎవరికైనా సరే మత మార్పిడి చేస్తున్నారు, వాళ్ళ ధర్మంలో కలిపేసుకుంటున్నారు అంటే కోపం వస్తూ ఉంటుంది, వాళ్ళ మీద జాలేస్తూ ఉంటుంది. తప్పుడు దుకాణాలను పట్టుకుంటూ ఉన్నారు, తప్పుడు దర్వాజాను కొట్టి అక్కడికి వెళ్ళి కూర్చుంటూ ఉన్నారు. కానీ అసలైనటువంటి మార్గం ఇది ఒక్కటే, ఇదే ఒక హస్తి. ఇక్కడికి వస్తేనే అందరికీ ముక్తి, జీవన్ముక్తి. ఎలాంటి వాళ్ళకైనా కూడా అంటే పూర్తిగా సనాతన ధర్మ ఆత్మలకి ఈ యొక్క మోక్ష మార్గం అనేది తప్పకుండా లభిస్తుంది. మోక్షం పొందటానికే మానవ జన్మ లభించింది. బాపూజీ ఇంతగా ఏర్పాట్లు చేశారు. బాపూజీ తెలుసుకుంటే కోట్లు కోట్లు సంపాదించి ఎంతో సుఖ సాధనాలు, సుఖ సంపత్తితోటి జీవితాన్ని గడిపేవాడు. అవన్నీ వదిలేసి ఈ యొక్క ఆధ్యాత్మిక మార్గాన్ని, విశ్వాన్ని ఉద్ధరించాలి, విశ్వ పరివర్తన చేయాలి, మేహదగిన ఆనందించాలి అని ఎంత తహతహలాడుతున్నాడో అర్థమవుతుంది కదా. ఇకపోతే మరి తన కొడుకు అయినటువంటి అనంతుబాయిని కూడా ఈ యొక్క సేవలో నిమిత్తం చేశాడు. ఈ సేవ అనేది చాలా పూర్తి పరివారం, పరివారం మొత్తం విశ్వ కళ్యాణం కోసం నిమిత్తమై ఉన్నారు. ఎందుకంటే ఏం కావాలి మనకు ఎగ్జాంపుల్గా, వాళ్ళకి ఏమవసరం? ఇంత తపన, ఒక కుటుంబమే, కుటుంబమే ఇంత పూర్తిగా ఇన్వాల్వ్ అయిపోయి త్యాగము తపస్సు చేసి వాళ్ళ సుఖ సాధనాలన్నీ వదిలేసి ఇక్కడ కూర్చున్నారు, అన్నీ కూడా చూస్తూనే ఉన్నారు బాపూజీ. మరి ఇక్కడ తను స్వయం అనుభవంతో గృహస్థంలో ఉంటూ కూడా సాధించారు. అదే మనకు కూడా ఎగ్జాంపుల్, నేర్చుకోవాల్సింది ఉన్నది ఇక్కడ అని చెప్తున్నా. స్వయం మరి మనం మానవ జన్మ ఎందుకు తీసుకున్నాం? ఏ జంతువులాగా ఎందుకు పుట్టలేదు? జ్ఞానం తెలుసుకోకపోతే జంతువు జీవితం అన్నట్టే మానవులే ఉండి ఇతరులకు మానవులు జీవితాన్ని జీవింప చేస్తున్నారా? చంపుకుంటున్నారు, తింటున్నారు, వాళ్ళ గురించి వాళ్ళు తెలుసుకోవటం లేదు, తమ కోసమే తాము జీవిస్తూ ఉన్నారు అంటే జంతువు సమానం అని గీతలో కూడా చెప్పారు. కాబట్టి నాకు ఒకే ఒక క్వశ్చన్ ఇప్పుడు చెప్తూ ఉన్నాను. ఎంతవరకు అయితే నేను శాస్త్రాలని అర్థం చేసుకోను అవి నేను చెప్పను, అంటే నేను ఆలోచనలో ఉన్నాను, ఇంత జీవరాశులు ఉండగా ప్రపంచంలో మరి నేను నువ్వు ఎందుకు ఈ మానవ జన్మ తీసుకున్నామో కొంచెం ఆలోచించండి. మానవుడు ఎందుకు ఈ విధంగా అయ్యారు అర్థం చేసుకోండి. దీనికి ఏదో ఒక కారణం అయ్యే ఉండి ఉండొచ్చు కదా. ఎటు వెళ్తున్నాము ఈ రీజన్ తెలుసుకోవాలి, అర్థం చేసుకోవాలి. మీ బుద్ధి కూడా అప్పుడు పనిచేస్తుంది. ఎంతవరకు అయితే మనకు శాస్త్రాలు చదవము అంతవరకు మనకు తెలియదు. కానీ బాపూజీ చదివి చెప్తున్నారు కదా మనకి. నేను కూడా అప్పుడు చదువుకున్నాను, తెలుసుకున్నాను భగవంతుడు ఎప్పుడైతే మనల్ని ఈ విధంగా పుట్టించాడో, మనకు ఏదో కర్తవ్యం చేయటం కోసం, ఏదో డ్యూటీ చేయటం కోసమే బాపూజీ ఈ విధంగా చెప్పారని అర్థమవుతుంది. బాధ్యత తీసుకున్నాము, మన బుద్ధిని పెంచుకోవాలి. భగవంతుడు అందరికీ బుద్ధి ఇచ్చాడు. చదవండి, మీ మేధస్సును అర్థం చేసుకోండి. ప్రపంచంలో ఎంతోమంది ఋషులు ఉన్నారు, మునులు ఉన్నారు, లేకపోతే మరి ఈ బాధ్యతను ఎవరు తీసుకుంటారు? మన బాధ్యత కూడా మనం తీసుకోవాలి, బుద్ధిని ఉపయోగించుకోవాలి, ముందుకు వెళ్ళాలి. అంతేగాని ఏదో సాధువు వచ్చేసాడు చెయ్యి ఇట్లా తిప్పంగానే మంత్రం తంత్రం ఇవ్వంగానే ఏదో జరిగిపోతుంది అని అనుకోవద్దు. మీ బుద్ధిని పెంచండి. మరి నా యొక్క ఇష్టం అనుసారంగానే నేను పొందుతూ ఉన్నాను, మీ యొక్క మర్జీ అంటే కుదరదు. పాపం చేసి జీవించద్దు, పుణ్యం చేసి జీవించద్దు, అన్నిటికీ కూడా అతీతం అవ్వాలనే మనకి భేద జ్ఞానం చెప్తుంది.
చేతుల్లో పట్టి ఆపద్దు ఎవరిని. కర్మల తీరిని అందరికీ వర్తిస్తూ ఉంటుంది. ఇక్కడ తప్పించుకున్న పైకోట్లో తప్పించుకోలేరు. భగవంతుడు చాలా సింపుల్గా అన్ని సిద్ధాంతాలని చక్కగా చెప్తూ ఉన్నారు. ఏ పరేషానం లేదు. జ్ఞానం వింటే భగవంతుడు ఏం చెప్తున్నారో మీరు వినండి. నేనైతే చెప్తూ ఉన్నాను, మీ జ్ఞానము అనేది చాలా గొప్పది, మంచి జరుగుతుంది, బుర మతకరు అంటూ ఉంటారు కదా. మరి మనం పురుషార్థం చేస్తూ ఉన్నాము, ఒక రూపాయి దానం చేస్తూ ఉన్నాము అంటే మరి ఎంతో చెప్పుకుంటాం గొప్పగా. ఒక రూపాయి దొంగతనం చేస్తున్నా కూడా 10 లాక్కుంటాను అని అన్నాడు. మరి ఈ యొక్క పాలసీ ఉన్నది కర్మ సిద్ధాంతం అనేది. ఈ పాలసీ మీరు అర్థం చేసుకోండి. అనంతబాయి కూడా చెప్తూ ఉండేవాళ్ళు ఆసురి లక్ష్మి గురించి. ఆసురి లక్ష్మిని సంపాదించి ఇంట్లో పెట్టుకున్న వాళ్ళ దగ్గర జ్ఞానం అనేది రాదు. ఈ రోజుల్లో అందరి దగ్గర ఉన్నది ఆసురి లక్ష్మినే. సేటు దగ్గర కూడా అదే ఉంటుంది అనుకుంటూ ఉంటారు. నాకైతే తర్వాత అంత అర్థమైపోయింది. ఆసురి లక్ష్మి ఎవరి దగ్గర అయితే ఉందో వాళ్ళు సాధనాలు పెంచుకుంటూ ఉంటారు. ఇప్పుడు చూడండి, లక్ష్మీదేవి యొక్క వాహనం ఏంటి? గుడ్లగూబ. మరి గుడ్లగూబ తలకిందులుగా ఏలాడుతూ ఉంటుంది. అది మన రాష్ట్రీయ పక్షి కూడా. అమెరికాలో వారి యొక్క రాష్ట్రీయ పక్షి అదే. అంటే లక్ష్మీదేవి వాహనాన్ని వాళ్ళు రాష్ట్రీయ పక్షిగా పెట్టుకున్నారు. మహాలక్ష్మి వాహనము. మరి మాయని చూడండి, అలాగే ఉంది. మాయ ప్రపంచం అన్నమాట. అమెరికా అంతా మాయ ప్రపంచంగా ఉంది. భగవంతుడు నాకు డబ్బులు ఇచ్చారు అది అనుకుంటూ ఉంటారు, అది చేస్తానంటారు. కానీ తప్పుడు పనులు చేస్తూనే ఉన్నారు. మీ దగ్గర పైసలు ఉంటే దాన్ని మంచి కార్యక్రమాలకు ఉపయోగించుకోండి. పేదవాళ్ళకు సహయోగం చేయండి. పేదవాళ్ళ యొక్క వివాహం చేస్తూ ఉంటారు కొంతమంది. సామూహిక వివాహాలు అనేది, నేను నా చిన్న వ్యాపారము అయినా కూడా నా సంపాదనలో కూడా ఎప్పుడూ కూడా 1,000 రూపాయలు సంపాదించినా నేను 10 రూపాయలు దానికి తీసి మరి మంచి కార్యక్రమానికి, పుణ్య కార్యక్రమానికి ఉపయోగిస్తూ ఉన్నా. ఈరోజు బాపూజీ కృప వల్ల నేను ఇక్కడ ఉన్నాను. బిజినెస్లో నాకు ఎక్కువగా మరి ప్రాఫిట్ ఉందా అంటే అది కాదు. నేను లక్షాధికారిని కాదు, కోటీశ్వరుని కాదు, కానీ నేను చాలా సంతోషంగా చాలా ఆనందంగా ఉన్నాను. ఈ భూమి మీద ఖుషి ఆనందం పొందినటువంటి వాడే గొప్ప కోటీశ్వరుడు, సంతృప్తి ఉన్నవాడే గొప్ప కోటీశ్వరుడు. ఎంతవరకు అయితే నేను మరి బాపూజీ వరదానం నాకు లభించిందో ఖుషి లభించింది. ఎలా ఖుషి చేసా కురాక్ నయ్యే అంటారు. నేను అందుకునే మాట్లాడగలుగుతూ ఉన్నాను, సంతోషంగా ఉన్నాను, చాలా సంతోషంగా ఉన్నాను. నాకు అసలైన ఖజానా లభించింది. బాప్ మిల్గయా, సబ్ కుచ్ మిల్గయా అంటూ ఉంటారు. నాతో పాటు బాపు ఉన్నారు కాబట్టి నేను మాట్లాడింది అంతా కూడా గుప్తమైనటువంటి జ్ఞానం ఇది. నా పేరు కూడా గుప్తా, మీ పేరు కూడా గుప్తా సర్నేము అని అన్నాడు అనంతపై. అవును అంటున్నారు. అంటే ఇప్పుడు చూడండి, ప్రపంచం మొత్తం కూడా ఎడిపోతుంది, గుణాలు లేవు. వ్యాపారం చేసి మరి ఎంతెందో ఎట్లటో వెళ్ళిపోతూ ఉన్నారు. ఏదైతే మరి ఉపయోగిస్తూ ఉన్నారో వాటిని సరైన మార్గంలో పెట్టాలి కదా, సంపాదించింది సరైన మార్గంలో పెట్టాలి. నేనైతే ఒక విషయం అందరికీ చెప్తున్నాను, జ్ఞానాన్ని పొందాలి, అప్పుడే సుఖంగా ఉండగలుగుతారు. ఇతరుల సొమ్ము దోచుకుంటే వాడు ఎప్పుడు సుఖంగా ఉండలేడు, సంతోషంగా ఉండలేడు. వాళ్ళ ఆలోచనలు అలాగే ఉంటూ ఉంటాయి నాటి ప్రపంచంలో. ఫర్ ఎగ్జాంపుల్గా ఎంతోమంది మూర్ఖులు నేను చూశాను. మూర్ఖుల్ని బాగు చేయలేము ఎవరిని, పైసలు వెనకాల పడుతూ ఉన్నారు. 3 నెలల్లోనే గొప్ప కోటీశ్వరులు కూడా నేల మీదకి వచ్చారు. కరోనాలో చూశారు కదా, కోటీశ్వరుణ్ణి కూడా కరోనా రక్షించిందా. అన్ని కోట్లు ఉన్నప్పటికీ కూడా మరి పూర్తిగా కథమైపోయారు. ధనం వెనకాల పడిన వాళ్ళు మూర్ఖులే. బాగు చేసుకోండి, ఎప్పుడైనా డబ్బులు వెనకాల పట్టం కాదు. ఏ విధంగా సరే మరి బాపూజీ చెప్పినటువంటి జ్ఞానాన్ని వినండి. కరోనా మంచి గుణపాఠం నేర్పింది. 3 నెలలు విన్నారు, మళ్ళీ యథాప్రకారం సిద్ధిరస్తు అయ్యారు. నేను కేవలం 1,00,000 ఖర్చు చేశాను కరోనా వస్తే. ఇప్పుడు మీ ఎదురుగా కూర్చున్నాను. నాకు 55 సంవత్సరాలు
నాకు బీపీ ఉన్నది, షుగర్ ఉన్నది, థైరాయిడ్ ఉంది, అయినా కూడా నేను ఎప్పుడు హాస్పిటల్ పాలు కాకూడదు అనుకున్నాను, కానీ ఎప్పుడు కూడా ఆలోచన చేయలేదు. సదా హ్యాపీగా ఉంటున్నాను, నాకు అది ఉన్నాయి, నాకు ఇది ఉన్నాయి, నేను ఎప్పుడూ ఆలోచించలేదు. సదా ఖుషిగా ఉంటూ ఉంటాను. ఎందుకంటే బాపూజీ కూడా చక్కటి జ్ఞానాన్ని గృహస్థంలో ఉంటూ పాలన చేసేటువంటి జ్ఞానాన్ని చెప్పారు. మరి ఈరోజు ఉన్నాము మనం, రేపు ఏమవుతుందో తెలియదు. ఎప్పుడైనా సరే రాముడు ఉన్నాడు మన భారతదేశంలో, రావణాసుడు ఉన్నాడు. మరి రాముడోనో వనవాసానికి వెళ్ళాడు, రావణాసుడోనో చనిపోయాడు. మళ్ళా రాజుగా ఉన్నటువంటి రావణాసుడు చనిపోయాడు, వనవాసంలో ఉన్నటువంటి రాముడు పట్టాభిషేకంతో మహారాజు అయ్యాడు. ఈరోజు రాముణ్ణి ఎంత కొనియాడుతూ ఉన్నారు. హిందూ ధర్మంలోనూ ముసల్మాన్ ఆత్మలు జన్మ తీసుకుంటున్నారని, క్రిస్టియన్ ధర్మ ఆత్మలు తీసుకుంటున్నారు అని బాపూజీ చెప్పిన విషయం చాలా అద్భుతంగా ఉన్నది. రెండు నేనైతే అంతకుముందు ఇద్దరు గురువుల్ని, ముగ్గురు గురువుని పట్టుకొని వదిలేశాను. వాళ్ళ విషయం నాకు అర్థమైంది. బాపూజీ నాకు అన్నీ కూడా అర్థం చేయించారు. సూక్ష్మ జగత్ ఆత్మలు ప్రవేశించి ఎలా ఎలా చేస్తారో అనేది కూడా అనుభవమే నేను నా కళ్ళతోటి కూడా కొన్ని చూశాను. ఇంకా ఈ విధంగా బాపూజీ చెప్పే జ్ఞానాన్ని మీరు వినండి, వీడియోలు వినండి అని చెప్తూ ఉన్నారు అన్నయ్య గారు, రాజేష్ గుప్తా గారు. అచ్చా పరం శాంతి, నమస్తే, ధన్యవాదాలు. బేహద్కే బేహద్ పరంపరం, మహాశాంతి మహాశాంతి హే మహాశాంతి హే, నమస్తే. బాపూజీ దశరథ్భాయ్ పటేల్ తెలుగు ఛానల్లో అనుభవాలు ప్లేలిస్ట్లో, పోడ్కాస్ట్లోని విషయాలు, బాపూజీ చెప్పిన అద్భుత జ్ఞానము, మా దివ్య సందేశాలు, ఈనాటి పురుషార్థం అంటూ చేయాల్సినటువంటి సాధనలు, మళ్ళీ అనంతభాయ్ సాక్షి వేణు లైవ్ వీడియోలు కూడా మనకు తెలుగులో అందిస్తూ ఉన్నారు బాపూజీ. కాబట్టి మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ రూపంలో మీరు అన్నీ పొందగలుగుతారు. అచ్చా పరం శాంతి, నమస్తే.